ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో తాలిబన్ల ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్ట్రియన్ ట్రెజరీ అనే అంశం తెరపైకొచ్చింది. అత్యంత పురాతన నిధి నిక్షేపాలను బ్యాక్ట్రియన్ ట్రెజరీ పేరుతో పిలుస్తారు. విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అహ్మదుల్లా వాసిక్ తాజాగా ప్రస్తావించారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని షేర్బర్గన్ ప్రాంతంలో ఉన్న అంతులేని నిధి నిక్షేపాలను ఇతర దేశాలు తరలించుకుపోయాయి. 40 ఏళ్ల క్రితం షేర్బర్గన్ ప్రాంతంలో పూడ్చిపెట్టిన 6 సమాధులను తవ్వారు. అప్పుడే ఈ ఖజానా బయటపడింది. అస్థిపంజరాల మీద కప్పబడి ఉన్న ఈ పురాతన నిక్షేపాల విలువ ఇప్పటి కరెన్సీ ప్రకారం 20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఎంతో విలువైన వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, బంగారు ఆభరణాలు ఆ అస్థిపంజరాలపై ఉన్నాయట. కొన్ని శతాబ్దాల క్రితం అప్పటి రాజులు రాణులు వాడిన వస్తువుల ఖజానానే ఇది. అప్పట్లో వారు వాడిన వస్తువులు అంటే కత్తులు, కవచాలు, దుస్తులు, పాత్రలు, వస్తువులు ఇలాంటివి సుమారు 20 వేలకు పైగా ఉన్నాయట. వారు వాడిన చెప్పుల కింద వినియోగించే సోల్ కూడా బంగారంతోనే ఉన్నాయంటే అప్పట్లో బంగారం ఎంత విరివిగా వినియోగించేవారో అర్థం చేసుకోవచ్చు. అంతటి విలువైన బ్యాక్ట్రియన్ ట్రెజరీ కొన్ని దేశాలు ఆఫ్ఘన్ నుంచి తరలించుకుపోయాయి. ఆయా దేశాల్లోని మ్యూజియంలలో భద్రపరిచాయి. అయితే ఇప్పుడు తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో ఆ దేశపు సాంస్కృతిక మంత్రి అహ్మదుల్లా వాసిక్ బ్యాక్ట్రియన్ ట్రెజరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమ దేశం నుంచి తరలించుకుపోయిన ఖజానాను తిరిగి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాము ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే అదొక్కటే మార్గమని అంటున్నాడు.